అనేక నాటకీయ పరిణామాలు ఎడతెగని వడబోతల తరువాత ఎట్టకేలకు కర్ణాటక అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది మరోవైపు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు కెఎస్ ఈశ్వరప్ప ప్రకటన చేయగా అటు ఎన్నికల్లో పోటీకి మాజీ సీఎం జగదీష్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నాలుగు రోజుల కసరత్తు తర్వాత కర్ణాటక ఎన్నికల గెలుపు గుర్రాలను ఖరారు చేసింది నూట ఎనభై తొమ్మిది మందితో తొలి జాబితాను విడుదల చేసింది ఇందులో యాభై మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది అలాగే ఓబీసీలు మంది ఎస్సీలు ముప్పై మంది కాగా ఎస్టీ తొలి జాబితాను ప్రకటించడానికి ముందు పెద్ద హైడ్రామా నడిచింది కొందరు సీనియర్లను పోటీ నుంచి తప్పుకోవాలని అధిష్టానం చెప్పిందని సమాచారం కొందరు నో చెప్పడంతో లాస్ట్ మినిట్లో వోల్టేజ్ డ్రామా నడిచింది మాజీ సీఎం జగదీష్ షెట్టర్ అసంతృప్తి వ్యక్తం చేయడం దుమారం రేపింది తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టిన హైకమాండ్ కరుణించలేదు అటు మాజీ డిప్యూటీ సీఎం కెఎస్ ఈశ్వరప్పను సైతం ఎలాగోలా దారికి తెచ్చుకున్న హైకమాండ్ చివరికి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయనతోనే చెప్పించింది ప్రకటించిన నూట ఎనభై తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గు మరడంతో బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది